Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అసలే కష్టాల్లో ఉన్న చంద్రబాబుకు ఇదో కష్టం. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ చాలా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గత ఎన్నికలలో మునిపెన్నడూ చవి చూడని విధంగా ఘోర పరాజయం ఎదుర్కోవడంతో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలనేది టీడీపీ అధినేత చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాల్. షెడ్యూల్ ప్రకారంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2024లో జరగాల్సి ఉండగా ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం జరుగుతోంది. చంద్రబాబుకు ఈ ఎన్నికలు చావో రేవో లాంటివి. వయసు భయపడడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆయన రాజకీయంగా రిటైర్మెంట్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే చంద్రబాబు ఇటీవల అసెంబ్లీలో చేసిన శపథం నెరవేర్చుకునేందుకు ఇప్పటి నుండి స్ట్రాటజీలకు పదును పెడుతున్నారు. అయితే చంద్రబాబుకు ఇప్పుడు కొత్త తలనొప్పులు వచ్చేలా ఉంది. వచ్చే ఎన్నికలలో టీడీపీ గెలుపు నల్లేరుపాయ నడక ఏమీ కాదు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరిస్తారన్న విమర్శ కూడా ఉంది. గత ఎన్నికలలో మాదిరిగా త్రిముఖ పోటీ జరిగితే టీడీపీ అధికారంలోకి రావడం కష్టమే అన్న అభిప్రాయం ఇటు టీడీపీ అటు జనసేన వర్గాల్లోనూ ఉంది. ఈ నేపథ్యంలో అధికార పక్షం వైసీపీని రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఉమ్మడిగా పోటీ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయన్నది టాక్. అయితే చంద్రబాబు గతంలో జరిగిన ఎన్నికలలో బీజేపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీకి నామమాత్రంగా సీట్లు కేటాయించేవాళ్లు. ఇప్పుడు జనసేనతో పొత్తు విషయానికి వస్తే ఆ పార్టీకి ఎక్కువగానే సీట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఇది పార్టీకి చంద్రబాబుకు పెద్ద సమస్యనని అంటున్నారు. దాదాపు 50 నుండి 70 స్థానాలలో గెలుపు ఓటములను నిర్దేశించే స్థాయిలో కాపు సామాజిక వర్గం ఉన్నందున జనసేనకు 30 నుండి 50 స్థానాలు అడిగే అవకాశం ఉంటుంది. జనసేన వామపక్షాలకు కేటాయించే స్థానాలలో ఎమ్మెల్యే టికెట్లు ఆశించే నాయకులను బుజ్జగించడం, ఎమ్మెల్యే టికెట్లు ఆశించే నాయకులను బుజ్జగించడం, ఆ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లను సముదాయించడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పేనని అంటున్నారు. అయితే చంద్రబాబు ఇవన్నీ ఆలోచించే కొన్ని నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను నియమించకుండా నెట్టుకొస్తున్నారన్న మాట కూడా వినబడుతోంది. దాదాపు 50 స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుందన్న విషయాన్ని పార్టీ శ్రేణులకు తెలియజెప్పి ఇప్పటి నుండే వాళ్లను మానసికంగా సిద్ధం చేయాలని చూస్తున్నారట. చూడాలి ఏం జరుగుతుందో.